పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనాకి మధ్య ఒక యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చైనా గెలిచిందని చరిత్ర చెబుతుంది చైనా గెలిచిందనే కంటే ఇండియా ఓడిపోయిందని చెప్తే బాగుంటుంది జాగ్రత్తగా గమనిస్తే వాస్తవానికి యుద్ధంలో చైనా గెలవలేదు కానీ ఇండియా ఓడిపోయింది ఈ మధ్య చాలా తేడా ఉంది ఏ కారణాల వల్ల ఇండియా ఆ టైంలో చైనాతో ఓడిపోయిందో మనం డిస్కస్ చేద్దాం ఆ టైంలో ఇండియన్ నావీ ఎయిర్ ఫోర్స్ చైనా కంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇండియా ఎందుకు యుద్ధంలో ఓడిపోయి ఆ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు చిన్న డిస్క్లైమర్ ఈ యుద్ధం టైంలో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ని అలాగే ఆ టైంలో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ని నేను చాలా సార్లు క్రిటిసైజ్ చేస్తాను అంటే దీని అర్థం నేను వేరే పొలిటికల్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నానని మాత్రం కాదు కేవలం నిజానిజాలను మీ ముందుకు తెచ్చి మీతో పంచుకోవాలనేదే నా తాపత్రయం కొంతమందికి వీడియోలో నేను చెప్పే విషయాలు నచ్చకపోవచ్చు లేదా వాళ్ళు నాతో ఏకీభవించకపోవచ్చు వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీ అంతటికి మీరు రీసెర్చ్ చేసి నిజానిజాలు తెలుసుకోండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ మెయిన్ల్యాండ్ చైనా గవర్నమెంట్ని ఓడించి చైనాని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంది దీంతో రిపబ్లిక్ ఆఫ్ చైనా కాస్త పీపుల్స్ లిబు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదా పిఆర్సిగా మారిపోయింది దీని తర్వాత ఖచ్చితంగా ఒక సంవత్సరానికి అంటే పంతొమ్మిది వందల యాభైలో ఇండియా తమ రాజ్యాంగాన్ని నిర్మించుకుంది ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అయ్యారు ఇండిపెండెంట్ ఇండియాకి కొత్తగా ఏషియాలోనే అవతరించిన రెండు దేశాలు వాటి ప్రయాణం మొదలుపెట్టాయి మొదట్లో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా అంటే చాలా మెరుగ్గా ఉండేవి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియా ఏషియాలోనే ఉన్న నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ చైనా యొక్క పిఆర్సీ గవర్నమెంట్ని మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసింది ఆ టైంలో ఇండియాకి చైనాకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేది దీని తర్వాత ఇండియా చైనా కలిసి ఒక ఐదు పాయింట్లతో కూడిన అగ్రిమెంట్ చేసుకున్నాయి వాటిలో మొదటిది మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ రెండోది మ్యూచువల్ నాన్ అగ్రేషన్ మూడవది మ్యూచువల్ నాన్ ఎంటర్ఫిరెన్స్ ఇన్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అఫైర్స్ నాలుగోది ఈక్వాలిటీ అండ్ కోఆపరేషన్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్ ఐదు పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది దీని తర్వాత ఆ టైంలో హిందీ చీనీ బాయి బాయి అనే ఒక స్లోగన్ బాగా హైలైట్ అయింది అంతా బాగానే నడుస్తుంది ఇండియా చైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నారు కానీ చైనా తన వక్రబుద్ధిని చూపించటం మొదలు పెట్టింది అక్సై లో ఇండియాకి చెప్పకుండా ఇండియాకి తెలియకుండా రోడ్లు వేయడం మొదలు పెట్టింది వాళ్ళ మ్యాప్ లో అక్సైచిన్ వాళ్ళ ఏరియా అని చెప్పి ప్రింట్ చేసుకున్నారు అక్సైచిన్ లో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న విషయం చైనా మ్యాప్స్ బయటకు వచ్చేదాకా ఇండియాకి తెలియదు దీనికి ముఖ్య కారణం అప్పుడు అక్సైచిన్ అనేది ఒక నిర్జన భూభాగం అక్కడ పెద్దగా యాక్టివిటీస్ ఏం జరగవు దానివల్ల ఆర్మీని అక్కడ అపాయింట్ చేయలేదు ఆర్మీ పోస్టులు లడాక్లో ఉండేవి అప్పుడప్పుడు ఆక్సైజన్ బార్డర్కి వెళ్ళి పెట్రోలింగ్ చేసి వచ్చేవాళ్ళు చైనా దీన్నే అవకాశంగా తీసుకుంది ఆర్మీ వాళ్ళు పెట్రోలింగ్ రాని టైం చూసుకొని సైలెంట్ గా రోడ్లు వేసుకొచ్చుంది ఇండియా చైనా మధ్య యుద్ధం రావడానికి మొదటి కారణం రెండు దేశాల్లో అక్సైచిన్ని చిన్ని మాది అంటే మాది అని లీగల్ చేయడానికి ట్రై చేయటం రెండవది టిబెట్ని చైనా ఎర్లీ ఫిఫ్టీలో స్వాధీనం చేసుకుంది ఆ టైంలో ఇండియాకి చైనాకి ఒక అగ్రిమెంట్ జరిగింది ఇంకా అగ్రిమెంట్లో ఇండియా టిబెట్ చైనా భూభాగం అని ఒప్పుకొని సంతకం చేసింది కానీ టిబెట్ అక్సై చిన్ ఇంకా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నప్పుడు దలైలామా ఇండియాలోకి పారిపోయి వచ్చాడు అతనికి భారతదేశం ఆశ్రయం కల్పించింది దలైలామా హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్ని ఓపెన్ చేశాడు అప్పుడు చైనా ఇండియా తమకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అలాగే వాళ్ళు తమ ల్యాండ్ అయిన టిబెట్ ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని అక్యూజ్ చేశారు ఇంకా మూడో రీజన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తర్వాత చైనాలో ఒక పెద్ద ఫెమినే వచ్చింది దీని కారణంగా మావో జడాంగ్కి వ్యతిరేకంగా మారారు చాలా మంది చైనా ప్రజలు దాంతో జడాంగ్ ఒక ఐడియా వేశాడు మనం ఇండియా మీద అటాక్ చేస్తే ప్రజల్లో ఒక నేషనలిజం వస్తుంది అలాగే ఉన్న సమస్యల మీద నుంచి వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది ఈ మూడు ముఖ్య కారణాలు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా చైనా మధ్య యుద్ధం రావడానికి ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య రెండు చోట్ల బిగ్ బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఒకటి ఎక్సై చిన్ రెండోది అరుణాచల్ ప్రదేశ్ ఆ టైంలో ఈ ఏరియా పేరు నెఫా నెఫా అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏరియా చైనా అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న బోర్డర్ని మెక్మోహన్ రేఖ అంటారు కానీ చైనా మాత్రం ఈ మెక్మోహన్ రేఖ అనేది ఒక తప్పుడు రేఖ అని నెఫా ఏరియా మొత్తం అంతా తమదేనని అంటుంది చైనా అలా ఎందుకు అంటుందంటే టిబెట్ ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళదేనని అంటారు చైనా టిబెట్ ని ఆక్యుపై చేసుకుంది కాబట్టి ఇది కూడా వాళ్ళదేనని చైనా గొడవ ఇలాగే అక్సైజ్ కూడా తమదేనని చైనా గోల ఆ టైంలో బార్డర్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో పెట్రోలింగ్కి వచ్చిన చైనా ఆర్మీ లోనకు చొచ్చుకొని రావడం మొదలు పెట్టింది దీని గురించి ఇండియాకి తెలిసినప్పుడు ఇండియా కూడా అగ్రెసివ్ గా ఫార్వర్డ్ పాలసీ అనే ఫార్ములాని అప్లై చేసింది ఈ బోర్డర్స్ చైనాతో ఎక్కడ కలుస్తాయో అక్కడ ఫార్వర్డ్ మిలిటరీని మిలిటరీ పోస్టులు నిర్మించుకున్నారు అలా చేయటం వల్ల చైనా ఆర్మీ బార్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఇండియన్ ఆర్మీ ఫార్వర్డ్ పాలసీ అనే ఫార్ములాని అప్లై చేసి వాళ్ళను వెనక్కి తరిమేది దాంతో చైనా ట్రూప్స్ వెనక్కి తిరగక తప్పలేదు ఇప్పటికీ ఆ గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి దీన్ని చైనా ఇంటర్నేషనల్ వేదికల మీద ఇండియా మా భాగంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు నిజానికి ఇండియా ఎప్పుడు అక్సైజిన్ నెఫా బార్డర్స్ క్రాస్ చేయలేదు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు మనం శాంతినే కోరుకుంటాం మాకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అనుకుంది కానీ చైనాతో ఉన్న ఈ చిన్న ఘర్షణలో ఒక యుద్ధానికి దారి తీస్తే ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు కి ఎలాంటి సామాన్లు పంపలేదు వెపన్స్ పంపలేదు ఆర్మీ మూమెంట్ స్టార్ట్ చేయలేదు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ఎన్నో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వీళ్ళని హెచ్చరించినా యూజ్ లేదు ఇంకో వైపు చైనా బోర్డర్ దగ్గర ఆర్మీని డిప్లాయ్ చేస్తుంది అన్ని సిద్ధం చేస్తుంది ఇండియా మీద అటాక్ చేయడానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూలో రెండు చోట్ల ఇండియా మీద అటాక్ చేసింది ఒకటి నేఫా రెండోది ఎక్సైజ్ చిన్ ఎందుకంటే ఆ టైంలో ఇండియన్ ఆర్మీ ప్రిపేర్డ్గా లేదు పిఎం నేపాల్కి వెళ్తే డిఫెన్స్ మినిస్టర్ లండన్ వెళ్ళాడు చైనా అగ్రెసివ్గా అటాక్ చేసింది నాలుగు రోజుల్లోపే అక్సైచిన్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంది చైనా ఆర్మీ స్విట్జర్లాండ్కి సమానంగా ఉండేంత ఏరియాను ఆక్రమించుకున్న తర్వాత చైనాకి చెందిన జావో ఇండియన్ గవర్నమెంట్తో నెగోషియేషన్ చేయటం ప్రారంభించాడు మేము ఆక్రమించుకున్నంత వరకు నెఫా ఏరియాను మాకి మీకు ఇచ్చేస్తాం అక్సై చిన్ను మాకిస్తే అని కానీ ఆ టైంలో ఇండియాలో జాతీయవాదం పెద్ద ఎత్తున లేచింది భారతీయులు ఒక్క ఇంచు భూభాగం కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు నెహ్రూ మీద ఒత్తిడి పెగిరిగింది దాంతో నెహ్రూ కూడా మేము ఎలాంటి భూభాగం వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పాడు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు ఈ నెల తర్వాత చైనా మళ్లీ అటాక్ చేయడానికి రెడీ అయింది ఈ నెల రోజుల్లో ఇండియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ నుంచి మద్దతు సంపాదించింది ఆ టైంలో ఇండియాకి సపోర్ట్ చేయడానికి రష్యా లేదు రష్యా ఒక క్రైసిస్ లో ఉంది క్యూబన్ మిజైల్ క్రైసిస్ అని కానీ యుఎస్ఏ వాళ్ళ ఆర్మ్స్ ని ఇండియాకి పంపిస్తుంది వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కూడా సముద్ర మార్గం ద్వారా పంపిస్తున్నారు ఒకవేళ చైనా తరపు నుంచి ఏవైనా నావెల్ అటాక్ జరిగితే వాటిని ఎదుర్కోవడానికి చైనాకి అర్థమైంది మనం అలా ఏదైనా చేస్తే ఇంటర్నేషనల్ గా ప్రెజర్ పెరిగిద్దని ఆ ఇంటర్నేషనల్ ప్రెజర్ పెట్టుకుని చైనా తామంతట తామే యుద్ధం విరమించుకున్నారు ఇంకోవైపు ఆయుధాలు కూడా అయిపోయాయి చైనా తాము ఆక్రమించుకున్న నెఫా ఏరియాని ఇండియాకి ఇచ్చేసింది కానీ చైనా ఎప్పుడు అక్సైజ్ నుంచి వెనక్కి వెళ్ళలేదు చైనా ముందుగానే మనం అతి చేస్తే ఇండియా కూడా రెచ్చిపోతుంది తర్వాత మనం నష్టపోతామని యుద్ధం ఆపేసింది దాంతో సముద్ర మార్గం ద్వారా వస్తున్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని అమెరికా వెనక్కి రప్పించింది ఇక ఇండియా ఓడిపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇండియన్ ఆర్మీ అన్ప్రిపేర్డ్నెస్ ఇది ఫస్ట్గా చెప్పుకోవాలి ఇండియన్ ఆర్మీ కనీసం ఎప్పుడూ ఒక అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదు ఫ్యూచర్లో చైనాతో యుద్ధం వచ్చే అవకాశం ఉందని గవర్నమెంట్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ ఆర్మీతో కూర్చొని మాట్లాడలేదు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వేయాల్సిన ప్రణాళికలు కానీ ఏటి వేయలేదు బోర్డర్ లో ఆర్మీని డిప్లై చేసే ప్రయత్నం చేయలేదు వెదర్ లో సర్వైవ్ చేయడానికి వాళ్ళకి చల్లు తట్టుకోవడానికి మంచి షూ లేవు జాకెట్లు లేవు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేవు కనీసం చెప్పుకోవాలంటే ఇంకా సిగ్గు సీటు సరిపోయినని బుల్లెట్లు కూడా వాళ్ళ దగ్గర ఉండేవి కాదు ఏవో కొన్ని బుల్లెట్లు ఉండేవి వాటితో యుద్ధం చేసేవాళ్ళు తర్వాత వాళ్ళు ఆ బుల్లెట్లు అయిపోయిన తర్వాత గన్నకు చివర ఒక చాకు ఉండేది ఆ చాకు లాంటి దాన్ని యూజ్ చేసి యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి ఆ యుద్ధం జరిగిన తర్వాత వచ్చిన కొంతమంది సోల్జర్స్ ఏమన్నారంటే మా దగ్గర బుల్లెట్లు ఉన్నంతకాలం మేము చైనా సోల్జర్స్ మీద అగ్రెసివ్గా అటాక్ చేస్తే మా దగ్గర బుల్లెట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు మా మీద అగ్రెసివ్గా అటాక్ చేసే వాళ్ళని చెప్పారు మూడో రీజన్ ఇండియా ఎప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని కానీ నేవల్ ఫోర్స్ని కానీ ఉపయోగించి చైనా మీద స్ట్రైక్ చేద్దాం అనుకోలేదు ఎందుకంటే ఆ టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నావీ కానీ చైనా కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియాకి సంబంధించిన విమానాలు చాలా ఈజీగా అంటే ఈజీగా హిమాలయాల దాకా హిమాలయాల పైన ఎగిరేవి కూడా కానీ చైనాకు సంబంధించిన విమానాలు కేవలం కనీసం హిమాలయాల దగ్గర కూడా రాగలిగేంత రేంజ్ లో లేవు